ఓఎన్జీసీ పైప్లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం జగన్ పరిహారం అందించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ గా పరిహారం విడుదల చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ జిల్లాలోని 23548 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది. ఇవాళ చంద్రబాబు రెండు కేసులపై హైకోర్టులో విచారణ జరగబోతోంది. మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై, ఇస్కో కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగబోతోంది. మధ్యాహ్నం 2:15 మద్యం కేసులో వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఇస్కో కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతోంది. ఇప్పటికే ఈ కేసులో సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. ఉచిత ఇసుక స్కీమ్ పేరుతో చంద్రబాబు, పీతల సుజాత అక్రమాలకు పాల్పడినట్టుగా ఏపీ ఎండీసీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు నమోదు చేసింది. ఇసుక కేసులో మాజీ మంత్రి పీతల సుజాను A1గా చేర్చగా చంద్రబాబును A2గా చేర్చారు. A3గా చింతమనేని ప్రభాకర్, A4గా దేవినేని ఉమతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. దీంతో చంద్రబాబు ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ నమ్ముతున్న కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సిఐడి సమయం కోరడంతో విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టు కాకముందు చంద్రబాబుకు ఏ రోగం లేదని, అరెస్టు తర్వాతే అన్ని జబ్బులు వచ్చాయని విమర్శలు గుప్పించారు. ఆరోగ్యం సరిగా లేదనే సాగుతో బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఫిషింగ్ హార్బర్ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సుమారు 60 కోట్ల నష్టం జరిగిందని, జాలర్ల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. నష్టపోయిన బాధితులకు ఒక్కో బోటు యజమానికి 50,000 ఇస్తామని ట్వీట్ చేశారు. అగ్ని ప్రమాదంపై 24 గంటల్లోగా నివేదిక తెప్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. కాలిపోయిన బోటు యజమానులకు సాయం అందించే విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టుగా చెప్పారు. కడప జిల్లా మైలవరంలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నాపరాయి కోసం మోతాదుకు మించి బ్లాస్టింగ్ చేయడంతో ఇల్లు బీటలు వారుతున్నాయని నవపేట గ్రామస్తులు యజమాన్యాన్ని నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆందోళనకు దిగారు. తోపులాట్లో ఫ్యాక్టరీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ ముద్దాయి పరారయ్యాడు. పిల్ల నూకరాజు అనే ముద్దాయిని చోడవరం పోలీసులు విజయనగరం కోర్టుకు తీసుకొచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు చేతికి ఉన్న బేడీలతో పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఇంగ్లాండ్ U19 క్రికెట్ టీం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు అర్చకులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న జట్టు సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు ప్రసాదాలు అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ టీడీపీ నేతలు కలిశారు. ఏపీలో దొంగ ఓట్లు చేర్చుతున్నారని, టీడీపీ సానుకూల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా 3 రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు పట్టణంలో గ్యాస్ పైప్లైన్ కోసం తవ్విన భారీ గుంతలతో వర్షపు నీరు చేరి ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో పంట పొలాలు చెరువులు తలపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జనసేన టీడీపీ నాయకులు ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఇటీవల కాపు వన సమారాధన కోసం ఫ్లెక్సీలను నాయకులు ఏర్పాటు చేశారు. కేవలం టీడీపీ జనసేన నాయకుల ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని టీడీపీ జనసేన నాయకుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి జయంతోత్సవాలకు ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాబోతున్నారు. మధ్యాహ్నం 2:30 రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా సమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తారు. అనంతపురం జిల్లా కనేకల్లో ఓ బ్రిడ్జి కూలిపోయింది. అదే సమయంలో బ్రిడ్జి పైనుంచి ధాన్యం లోడుతో వెళ్తున్న వాహనం నీటిలో పడిపోయింది. దీంతో ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. గత 2 నెలల్లో హెచ్ఎల్సీ కాలువపై నిర్మించిన 3 ప్రధాన వంతెనలు కూలిపోయాయి.
अल्लूर జిల్లాలో పలువురు మావోయిస్ట్ దళ సభ్యులు కులంగిపోయారు। పాడేరు ఎస్పీ కార్యాలయంలో ఒడిశా రాష్ట్రం పప్పులూర్ దళానికి చెందిన త్రినాథ్ అలియాస్ రాజేష్ బాబురావు అలియాస్ సుత్తి లొంగిపోయారు। కలిమెల ఏవో ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పులు పేలుళ్లలో వీరి పాత్ర ఉంది।